బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది వచ్చింది బ్రో. ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేము బ్రో. వాళ్ళు చూపించింది చెప్పాలా, ఎక్కడ వచ్చింది చెప్పమంటారా? యాంకర్ రవి ఉన్నారు సార్. నెక్స్ట్ క్వశ్చన్ అదే, యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద, రివ్యూస్ అందరి మీద పెట్టాడు, కానీ మీరు ఒక్కళ్ళే ఎందుకు సారీ చెప్పారు? అంటే యాంకర్ రవి అంటే భయపడ్డారా కేసు పెట్టిన వెంటనే? భయం ఏం కాదు బ్రో. ఎట్లా ఉంటుంది అంటే, నేను ఇందాక చెప్పిందే, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని. మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు. ఎందుకు సారీ చెప్పడాలో, నువ్వేం తప్పు చేయలేదు కదా. వైఫ్ ఉంటుంది కదా బ్రో, మనం తక్కువ చేసుకుని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. నేనేమంటానంటే, మన ఫ్యామిలీ ఉంది బ్రో, ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటూ పోయేదేముంది సారీ చెప్తే. దట్టు నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో, అలాగే ఆ పర్సన్ నాకు రవి అన్న కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మేడం కానీ చేసినప్పుడు ఏమన్నారు, మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు మీరు కొన్ని మాటలకు అన్నారు. నేనేమనిందేమిలే, బాధపడేంత మాట కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తే నా సారీ అన్న అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా. తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది, మనం ఎన్ని చేద్దామని స్టోరీ పెట్టా. అంతకుమించి భయము గీయమని కాదు, ఇక్కడ ఎన్ని చేద్దాం, ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే ఫీలింగ్తో ఎండ్ చేశా. కానీ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్నారు చూసారా, ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు సారీ ఫీల్ అయ్యా, వెళ్ళి వచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా. ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలే, కానీ నేనేం తప్పు చేసింది ఏమిలే రివ్యూస్లో, కానీ నాకు తెలియదు. ఏం జరిగిందంటే, చిన్నది బ్రో, కొంచెం లెంత్ అయినా జనాలకు అర్థమయ్యేది. ఇది అక్కడ ఏమైందంటే, ఆ రోజు ఇష్యూ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే, ఆయనది ఒక టాస్క్లో టీషర్ట్లు వేసుకుని సన్నీ, యాంకర్ రవి, మానసు వీళ్ళు టీషర్ట్లు వేసుకుంటూ ఉండాలి స్విమ్మింగ్ పూల్కి. ఆ టాస్క్లో యాంకర్ రవి అన్న సంచాలక్, ఆయనకి లోపల ఏదో చెప్పారంట బిగ్ బాస్ రూలు మార్చి, అది మనకు టెలికాస్ట్ చేయలే. అది మనకు రివ్యూవర్స్ రవి కావాలని సన్నీని ఓడించాలని ఇట్ చేశాడు, కన్నింగ్ ఫెలో కన్నింగ్ చేశారు అట్ట ఇట్ అనేసి రివ్యూస్ నెగిటివ్ చేసాం. కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా, ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో. ఈ న్యాయాలకి ఏం తెలుసు, నీ లోపల అంత జరిగి వీళ్ళు అంత మాట అంటారు నన్ను అనేసి ఆయన హర్ట్ అయ్యిండు. అందుకు కేసు పెట్టాడు మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ మాకు కాలింది, మేము ఆడు చూపించింది కదా చెప్పినమని. కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థం ఏంటంటే, నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది రెడ్డి అర్థమైందా అనగానే, బిగ్ బాస్ ఇది అర్థం కలదాం అనుకోండి, ఆ కంటైనర్లో నీళ్ళు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రా, అది మనం చూపిరు. మీకు అర్థమైంది నా పాయింట్, నువ్వు అడిగితే ఏదో చెప్తారైనా రిజల్యూషన్ చెప్తున్నా ఇట్లా చేయాలి చేయని, అది మనం చూపిరు. అప్పుడు 1 అవర్ ఉండింది, 24/7 లో కూడా చూపురు, కొన్ని 24/7 అసలు కన్ఫ్యూషన్ అవుతుంది చూపిరు. అప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా, నెగిటివ్ అనుకుంటారు. అది నాకు అక్కడికి అర్థమైంది. యాంకర్ శివ, యాంకర్ రవి బ్రో కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫ్యూషన్ వీళ్ళకి అది తెలియదు అని. అప్పుడు అనిపించింది, ఓహో నిజమే మనకి చెప్పినట్టే. అక్కడ హౌస్లో అనిపించింది, నిజమే కదా ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ అని చెప్పుంటాడేమో, ఆయన చెప్పి నిజంగానే చెప్పుంటారేమో మనం తప్పుగా అనుకుంటామని. తప్పదు కదా, మనం చూసే చెప్తాం, బట్ ఎవరి యాంగిల్ వాళ్ళ బ్రో, వాళ్ళకి అలా బాధపడడం తప్పలేదు, మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పలేదు, జరిగిపోతూ ఉంటుంది. ఆదిరెడ్డికి పొలిటికల్ సపోర్ట్ ఉందా? హౌస్లో కూడా చాలాసార్లు విన్నాము, బయటకు వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని కొన్ని కొన్ని వీడియోస్లో చూశాను, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ట్వీట్ చేయడం. ఏ ట్వీట్ చేశాను? హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని. ఊరి అమ్మ నువ్వు కూడా పడుకున్నావు బ్రో, ఎంత కామెడీ అంటే. అంటే రెడ్డి రెడ్డి ఏమన్నా అది ఉన్నా? అదే బ్రో కాలంతో నాకు ఏముందంటే, జనాలు కొంతమంది చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా, అంటే ఒకరికి ఒక ఒక అంటే ఆ రైట్ కూడా ఉండదా, ఒకటి విష్ చేయకూడదా, ముఖ్యమంత్రికి విష్ చేయకూడదా. స్టన్ అవుతావు, నీకు నేను స్క్రీన్ షాట్ పంపిస్తా, నువ్వు స్క్రీన్ మీద వేయాలా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి నేను హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా. ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన, అధికార పక్షంలో కూడా లేరు. మొన్నే లాస్ట్ ఇయర్ అనుకుంటా సార్ హ్యాపీ బర్త్డే సార్ అని పెడితే చంద్రబాబు నాయుడు గారు నాకు రిప్లై ఇచ్చారు బ్లూటిక్ ఉండడం వల్ల. నా అదృష్టం కొద్దీ, నేను మా ఊరు మొత్తం మా ఊర్లో ఏనాడు పేపర్లు కూడా వేశారు, మా విలేకరులు చేసి అమ్మ నీకు చంద్రబాబు గారు ఇచ్చారని టీడీపీ కూడా ఫోన్ చేశారు, మా ఆయన మా ప్రధాని మీకు ఇచ్చారని. టీడీపీకి ట్వీట్ వేసినప్పుడు చంద్రబాబు గారికి జగన్కి సీఎం అయితే చేయమా బ్రో, జగన్ గారికి ఏమా. నాకు మొన్న జగన్ గారు హ్యాపీ బర్త్డే సారని పెట్టా, పిడితే కిందా రే నువ్వు కులపించరా, నువ్వు వైసీపీ రాడ్రా. నేను అప్పుడు వెన్నే ఒరే చంద్రబాబు గారికి కూడా చెప్పినారు, ఆయన రిప్లై కూడా ఇచ్చారా అలాంటి వాళ్ళకి రిప్లై ఏడిస్తాం, ఆ స్క్రీన్ షాట్ పెడదాం అనుకున్నా. ఇంక వదిలేసిన ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు బ్రో, నీకు ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే వేయండి. సో బేసిక్గా వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పులు, ఎందుకంటే మీకు కూడా ఆయన అంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన ఆయన ఫ్యామిలీ అంటే మీరు ఎప్పుడు రెస్పెక్ట్గా చూస్తారు. లాస్ట్ ఎప్పుడో ఒక పోస్ట్ చూసా బ్రో రాజశేఖర రెడ్డి గారి గురించి, ఒక పెద్ద ట్వీట్ చేశారు మీరు, ఆ ట్వీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది. ఎందుకు లేదు బ్రో, ఆ పొలిటికల్ అన్నీ తొక్కుతా ఉంటే నేను ఆ పొలిటిక్స్ మీద వాటి జోలు పోదలుచుకోవట్లే. అంటే కొన్ని కొన్ని ట్వీట్స్ మీరు చేస్తున్నారు కాబట్టి దాని గురించి వచ్చేద్దాం బ్రో. అది ఏంటంటే దానికి ఒకటే రీజన్ బ్రో, నేను భయంకరంగా గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషికి, నాకు ఇంత హెల్ప్ చేస్తే
ఇక్కడ పెట్టేసుకుంటాను, అంత గ్రాటిట్యూడ్ హార్ట్ఫుల్గా ఉంటాను. ఎట్లా ఉంటారు, నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళందరూ నా పక్కన ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళందరికీ నేను బాగా చూసుకుంటాను అంట. నా చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు నా పక్కన నుంచి తోరకు ఎవరు పోలా, అందరూ నాతో ఉంటారు, వాళ్ళ కెరీర్ సెటిల్ చేసేదాకా నేను చూసుకుంటాను. అంత గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషి మీద. నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే భయంకరమైన ఇష్టం, హ్యూజ్ రెస్పెక్ట్. ఇంకా నాకు ఆయన తిట్టుకొని ఆయన ఏమన్నా అనుకొని ఆయన ఇట్లా ఎవరు ఏమన్నా నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం. ఎందుకంటే దీనికి కూడా రెడ్డి కాబట్టి అని వాళ్ళు అంటారు, ఇంకా వాళ్ళు అనుకునే వాళ్ళు నేను ఏం అనుకోలేను. నాకు ఎందుకు ఇష్టం అంటే మళ్ళీ పాయింట్ నా ఫ్యామిలీ నా బ్యాక్గ్రౌండే. డిగ్రీ చదువుతూ ఉన్నాను బ్రో, డిగ్రీ చదువుతూ ఉంటే నేను మానేశాను, గాలి తిరుగుతూ ఉన్నాను అప్పుడు, తాడీలో మానేశాను డిగ్రీ. మా నాన్న వాళ్ళు బాధ, హోటల్లో నేను పని చేసుకున్నా, ఇంకా 1-2 మంత్స్ హోటల్లో పని చేసుకుంటా, అవి తుడుచుకుంటా ఉన్నా. ఆ టైంలో మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, నేను చదువు ఆపేశాను. చదువు ఆపేసి మందులు కంపెనీలో పనిచేద్దామని ఎంత దరిద్రం అంటే నేను ఎన్ని ఫేస్ చేసినానంటే పేపర్ మీద అప్పట్లో క్లాసిఫైడ్స్ అని వస్తాయి, క్లాసిఫైడ్స్ ఈనాడు పేపర్లో, అంటే జాబులు పడే దాని మీద వస్తాయి అన్నమాట జాబులు, పలానా జాబ్ ఉంది ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఆ జాబులు చూసి అంటే నేనేది పెద్ద తోపు అనుకుంటున్నా, ఇంటర్మీడియట్ మీదే ఓ జాబ్ వస్తుందిలే అని. ఆ జాబ్లో హైదరాబాద్లో ఒక మందుల కంపెనీలో మీరు పనిచేస్తే ఇంత ఇస్తామని వస్తే దానికి కాల్ చేస్తే రమ్మన్నారు. అడిగిన తర్వాత 1000 రూపాయలు గడుచుకున్నాను, నన్ను జాబులు వేశారు బ్రో. అదేదో మందులు తయారు చేసే కంపెనీలు వేసి ఒక్కరిని చూసినట్టు చూస్తారు టై అందరినీ పచ్చిపోతులు, తుట్టేది మెడలు పట్టుకుని తోసేది వర్క్ చేయమని. అలాంటి దగ్గర పనిచేసిన ఒక రోజు నైట్ పనిచేసి ఇంక ఎగురుకుండా భయపడి భయంకరంగా ఆ రోడ్డుతో అంటే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఒరుగుంటపాడు వచ్చి అక్కడ చదువుకుంటా అని చెప్పాను. దానికి ముందు చదువుకోరా ఎంతమంది ఏం మనిషిరా డిగ్రీ తాడీలో ఇంత డబ్బులు పెడితే అప్పుడు మానేసినంటే నేను చదువునాటి చదువునని చెప్పాను. మళ్ళీ చదువుకున్నాటికి చదువుతానని చెప్పాను, నేను బీటెక్ చదువుతాను డిగ్రీ చదువునని చెప్పాను. బీటెక్ చదువుతానంటే బీటెక్ చదువునాటికి డబ్బులు ఎక్కడ వస్తాయి, 30,000-36,000 ఉండేది అప్పుడు. 4 సంవత్సరాలకి దాదాపు 150,000 అంటే మా దగ్గర అంత సీన్ లేదు అప్పుడు. అప్పులు అప్పులు కట్టుకున్నట్టు లేవు, అప్పులు 1 రూపాయి మా దగ్గర వచ్చే మాకు సరిపోతున్నాయి, మా అన్న పెళ్ళిళ్ళకైన అప్పులు, మా అక్క పెళ్ళికైన అప్పులు తీర్చడం సరిపోతుంది. అక్కడ బ్యాంకులో లోన్స్ అసలు అట్లనే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో బీటెక్ డబ్బులు పెట్టారు. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే అది అందరికీ వచ్చిందో లేదో నా అదృష్టం తెలియదు, నాకు దాని గురించి కూడా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ నాకు వచ్చింది, నేను ఎంత కూరగాయలు అసలు సంబంధం లేదు. నాకు 8,000తో వచ్చింది బీటెక్. 8,000తో నా నియర్బై కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తే 8,000 32,000 నా బీటెక్ అయిపోయింది. నాకు బీటెక్ చేసే సీనే లేదు, నేను డిగ్రీ జాయిన్ అయింది నాకు డబ్బులు లేక, మళ్ళీ డిగ్రీ మానేసిన తర్వాత బీటెక్ జాయిన్ అయినా బ్రో. అందరు నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ బ్రో, నా దగ్గర డబ్బులు లేక డిగ్రీ జాయిన్ అయినా, నా పరిస్థితి బాగాలేక. అలాంటి వాడికి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ అయింది ఫ్రీగా 32,000. నాకు గ్రాట్యూడ్ ఉంది బ్రో, అది నీ డబ్బులు ఉడాలయ్యారా, నువ్వు ట్యాక్స్లు కట్టట్లేదా, మీ వాళ్ళు నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావు అనొచ్చు, నా డబ్బులే అయినా కూడా నాకు ఆయన నుంచి ఆ ఆపద టైంలో వచ్చింది అనే ఫీలింగ్ ఉంది. ఆ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి నాకు ఆ గ్రాట్యూడ్ ఉంది. ఇంకా పొలిటికల్గా ఆయన గెలవాలి ఈయన గెలవాలి అట్లాంటి ఏం లేదు. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే భీమసేన గ్రాట్యూడ్.